విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాడు. ఈ సినిమా విడుదలకు ముందే విజయ్ది యారోగెంట్ యాటిట్యూడ్ అనే ముద్ర పడిపోయింది. దీనికి ఉదాహరణ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు. ఈ మూవీ విడుదలైన చాలా కాలం ఈ యాటిట్యూడ్నే మెయింటైన్ చేశాడు విజయ్. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియడంతో ఇప్పుడు ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు వచ్చినట్లున్నాడు. నెక్స్ట్ నువ్వే అనే సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న విజయ్ ఈ యాటిట్యూడ్కు పూర్తి భిన్నంగా కనిపించాడు. ఈ ఆడియో వేడుకలో చాలా వినయంగా మాట్లాడాడు. అర్జున్ రెడ్డితో హిట్ కొట్టిన, గీతా ఆర్ట్స్ బ్యాకప్లో రెండు సినిమాలు చేస్తున్న, తనకు తాను ఇంకా ఒక స్ట్రగ్లింగ్ హీరోలాగే భావిస్తున్నట్లుగా విజయ్ దేవరకొండ చెప్పాడు. అందుకే V4 క్రియేషన్స్ అనే బ్యానర్ మొదలైంది అనగానే తనకు చాలా సంతోషంగా ఉందనిపించింది అని అతను అన్నాడు. కొత్త టాలెంట్ను వెలుగులోకి తీసుకురావడం కోసం, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల కోసం ఈ బ్యానర్ పెట్టారని, కాబట్టి ఒకవేళ తన కెరియర్ కొంచెం తిరగబడినా ఏదైనా కొత్త కాన్సెప్ట్ పిక్ చేసి వీళ్ళ దగ్గరికి తీసుకెళ్తే తాను మళ్ళీ నిలదొక్కునే అవకాశం ఉంటుందన్న ఆశ ఉందని విజయ్ చెప్పాడు.